వెల్కమ్ టు మాజి మీడియా ప్రభునామ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెషయా 48వ అధ్యాయము 17వ వచనము, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయదును. అవునండి, మన ప్రభు అంటండి, మరి ఆయనే మనకి ఉపదేశం చేస్తారు. అలాగే మనము నడవవలసిన త్రోవ ఏదైతే ఉందో అందులో మరి నడిపిస్తాను అని చెప్పి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు, మరి ఆయన వాక్కు మనం చదువుతున్నప్పుడు, మరి ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ఆయన సంఘ క్రమాలు మనం పాటిస్తున్నప్పుడు, మరి దేవుడు మనల్ని మనకు ఉపదేశం చేస్తూ ఉంటారండి. మనము ఎట్లా ఈ మరి ఈ డెసిషన్ నేను ఎలా తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కూడా దేవుడు అంటండి, మనము నడవవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటారంటండి. అవునండి, ఎప్పుడైతే మరి మనము ఎలాగుండాలి అంటే, ఎప్పుడు కూడా దేవునికి కాంటాక్ట్లో మనం ఉన్నప్పుడు, దేవునికి మనకు సమయం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఉపదేశం చేస్తారండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. అవునండి, ఒకప్పుడు మరి నాకు నిజమైన దేవుడు మరి తెలియనప్పుడు, మరి నేను ఎంతో మరి నాకు తెలిసిన మరి ఆ దేవుళ్ళతో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని, కానీ నాకు ఎలాంటి సమాధానము ఎలాంటి ఆన్సర్ నాకు వచ్చేది కాదండి. ఒకవైపు మాత్రమే నేను మాట్లాడేదాన్ని, కానీ మరి నాకు అటువైపు నుంచి ఎట్లాంటి సమాధానం కానీ ఎలాంటి ఉపదేశం కానీ నాకు వచ్చేది కాదండి. కానీ మరి నేను ఎప్పుడైతే మరి నిజదేవుని మరి నేను తెలుసుకున్నానో, మరి దేవుడు ఒక్కొక్కసారి మరి నేను తీసుకోవాల్సిన డెసిషన్స్ విషయంలోనే కానీ, మరి నేను భయపడుతున్నప్పుడే కానీ, నేను దిగులు చెందుతున్నప్పుడే కానీ, మరి ఆ సిచ్యువేషన్లో మరి దేవుడు మరి నాకు ఉపదేశం చేసినట్లుగా, నేను నడవవలసిన త్రోవలో ఆయన నడిపించినట్లుగా నా జీవితంలో ఎన్నో సందర్భాలలో నేను చూశానండి. అవునండి, మరి అందుకే దేవుని వాక్ సెలవిస్తుంది, నీకు ప్రయోజనకరం. దేవుడు మనకు ఉపదేశిస్తే అది మనకి ప్రయోజనం అండి. ఆయన మరి త్రోవల మరి ఆయన నడవమన్న త్రోవలో మనం నడిచినప్పుడు అది మనకి ప్రయోజనం అండి. ఓకేనండి, మరి దేవుని మీద ఆధారపడదామండి. మరి దేవుని యొక్క ఉపదేశం మనం తీసుకుందాము, అలాగే ఆయన నడిపించే త్రోవలో మనం నడుద్దామండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా దేవ తండ్రి, నేను ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన ప్రభాయసయ్య, తండ్రి నాయన ప్రభాయసయ్య, మీరు మాకు ఉపదేశం చేస్తారు, మేము నడవలసిన త్రోవలో మీరు మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవ ఎవరైతే వాక్యం వింటున్నారో దేవా తండ్రి, వారికి మీ ఆత్మంతోడు ఉన్నది ఐచ్యమని అడుగుచు తండ్రి. ఈరోజు వారు చేయ పనులన్నీ కూడా ప్రభా మీరు సఫలపరచమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.